సలార్ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ విలన్స్ ను ఊచకోత కోసినట్లు ఈ రోజు మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. సముద్రం లేని హైదరాబాద్ లో వీరిద్దరూ పరుగుల సునామీ సృష్టించి ముంబైను బెంబేలెత్తించారు. హెడ్ టాప్ లేచిపోయేలా హిట్టింగ్ చేస్తే అభిషేక్ శర్మ ఉప్పల్ స్టేడియం ఊగిపోయేలా పరుగుల వరద పారించి చితక్కొట్టాడు. హార్దిక్ పాండ్యా బౌలర్లను మార్చినా బౌండరీలు, సిక్సర్ల వర్షం మాత్రం తగ్గలేదు. చూస్తుండగానే ఎస్ఆర్హెచ్ స్కోరు బోర్డుకు ఐఎస్ఆర్ఓ రాకెట్ కట్టినట్లు రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోయింది. వీరిద్దరు అవుట్ అయ్యాక వచ్చిన క్లాస్ సెంటర్స్ లా రాకెట్ వేసుకుని ముంబైను చెడుగుడు ఆడి దంచుకుట్టాడు. కేవలం 23 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి రఫాడించాడు. ఇదే క్రమంలో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లకు గాను 277 పరుగులు చేసి ఆర్సీబీ 2013లో చేసిన 263 పరుగుల రికార్డును బద్దలు కొడుతూ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ అవతరించింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. బంతిని బౌండరీ తరలించడమే టార్గెట్ గా పెట్టుకుని హెడ్ అభిషేక్ శర్మ దంచి కొడుతుంటే ఎస్ఆర్హెచ్ అభిమానితో పాటు క్రికెట్ అభిమాని వీరిద్దరికీ తలెత్తి సెల్యూట్ చేశారు. ఆ తర్వాత క్లాసెన్ చేసిన ఊరమాస్ బ్యాటింగ్ చూసి కావ్యమారంతో పాటు ఎస్ఆర్హెచ్ అభిమానులు పొర్లుదండాలు పెట్టేశారు. ఎస్ఆర్హెచ్ పెను విధ్వంసం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ముగ్గురు విధ్వంసంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక ఈ మ్యాచ్ లో వీరిద్దరి దెబ్బకు రికార్డుల మూత మోగింది. ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ లో కేవలం 18 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసి ఎస్ఆర్హెచ్ తరఫున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అని అనుకునేలోపు అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి హెడ్ రికార్డును అదే మ్యాచ్ లో బద్దలుగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్ లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా హెడ్ చరిత్రకెక్కాడు. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ లో పవర్ప్లేలో 81 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ చరిత్రలో ఇది అత్యధిక పవర్ప్లే స్కోర్. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో 10 ఓవర్లలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా కూడా ఎస్ఆర్హెచ్ నిలిచింది. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఏకంగా 18 సిక్సర్లు బాదడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.